నేడు గవర్నర్గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో ఇవాళ సాయంత్రం 5:03 ఆయన గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్భవన్ తెలిపింది. 2 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గతంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. త్రిపుర రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్థిక ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీస్, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.